నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ హాస్టల్లో నాలుగవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు సుమారు 40 మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతం మండలంలోని వసతి గృహాలు అత్యంత దారుణంగా దర్శనమిస్తున్నాయి. దీనివల్ల వాటిల్లో ఉండేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. మండలంలోని హాస్టళ్లు శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పైపెచ్చులు కూలి ఎప్పుడు మీద పడతాయని విద్యార్థులు భయపడుతున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ప్రహారీలు లేవు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉంటున్నాయి. గదులకు ఉన్న తలుపులు, మెస్లు, వంటశాలలు దయనీయంగా తయారయ్యాయి. పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు, స్థానపు గదుల సదుపాయం లేక ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. 26 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం దయనీయ స్థితిలో ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాను పోలేదు.